మయు మయు మయు, ఏమైంది? సరే పడుకోండి. పూజారి గారు, మా దేవి అర్ధరాత్రులు ఎక్కడికో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, ఆపితే అయిపోతున్నారు. ఆ సమయంలో వారు స్పృహలో కూడా ఉండడం లేదు. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు వారికే తెలిసినట్లేదు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మన చుట్టూ మన కంటికి కనిపించని ఎన్నో శక్తులు తిరుగుతూ ఉంటాయి, వాటి ప్రభావమే అయి ఉంటుంది. పైగా మీలాంటి వారిపై నరదృష్టి కూడా ఎక్కువే. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పునీతమైన మహాశక్తి గల తాయెత్తు ఇది. ఇది వారి మెళ్ళలో కట్టండి, ఇక ఏ శక్తి ఏమీ చేయలేదు. కంగారు పడుకో, నేను ఉన్నాగా. ఇదిగో ఈ తాయెత్తు మీ మెళ్ళలో ఉన్నంత వరకు మీ దగ్గరకు ఏ దుష్టశక్తి రాలేదు. రాత్రులు ఇంటి పట్టణం ఉండట్లేదు, బారడు బొద్దెక్కినా లెగటం లేదు, ఇంకా నువ్వు ఆ పనులు మానట్లేదా? ఒరే, దేవతల పక్కనుంటే భక్తులు అవుతారా, అదే పక్కలోకి వెళ్దామనుకుంటే బసం అయిపోతారు. జమీందారు గారు కూడా నిన్ను అడిగారంటారా పనిలోకి ఎందుకు రావట్లేదని. ఎక్కడికి? పనిలోకి వెళ్తావా? సరే వెళ్ళు. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు చిన్నప్ప? చిన్నన్న, చిన్నన్నకు ఒంట్లో బాగాలేదా? సరే సరే, నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, కార్ సిద్ధం చేయించు. ఏంటి అప్పుడేనా? నువ్వేంట్రా ఇక్కడ? నాకేం అర్థం కావడం లేదు. బండి ఎక్కువ సరిగ్గా వేసావా?
వెళ్ళిపోయాడయ్యా. రక్తయానయావశంకరీ మహామాయే, కామయ రక్తయానయ వశంకరీ మహామాయే, మయూకామమావశంకురు. క్లీం ఓం ఫట్ స్వాహా, ఫట్ స్వాహా. జమీందారు చచ్చినా గానీ వీడికి జమీన్ మీద ప్రేమ చావలేదురా.